యూజువల్గా 6th క్లాస్ నుంచి హై స్కూల్ అని చెప్పి అంటారు. 6th నుండి 10th క్లాస్ వరకు ఈ 5 ఇయర్స్లో మనం ఆడుకుంటున్నప్పుడు కానీ, చుట్టాలు ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, చదువుకోకుండా ఏం పని చేసినా సరే మనకందరూ చెప్పే కామన్ మాట 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోరా, లైఫ్ సెట్ అయిపోతుంది అని. 10th ఏం కర్మ, ఇంటర్ బీటెక్ అక్కడి నుంచి ఎక్కడి దాకా చదివితే అక్కడి వరకు అన్నీ మంచి మార్కులు తెచ్చుకున్నా, ఇప్పటికీ ఇంకా లైఫ్ సెట్ అవ్వలేదు. బహుశా ఆ 5 ఇయర్స్ 10th అయిపోతే చాలురా అన్న మాటలు విని విని మన ఫ్రెండ్స్ కూడా 10th అయిపోయి కాలేజ్కి వెళ్తే అక్కడి నుంచి లైఫ్ చిల్లరా మామ అని చెప్పి అన్న ఆ మాటలకి 10th క్లాస్ ఒక మైల్ స్టోన్గా ఫిక్స్ అయిపోతాం. మీన్వైల్ ఇప్పుడు బ్యాచ్కి డైరెక్ట్ ప్రమోషన్ దొరికింది, కానీ వాళ్ళ అదృష్టమండలో దురదృష్టమండలో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం అనే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని మిస్ అయ్యారు. సరే, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయినా సరే, ఎవరేమైనా తర్వాత అందరం ఆ ట్రాప్లో పడడం మాత్రం మిస్ అవ్వకుండా పడతాం. బెర్ముడా ట్రయాంగిల్ నుంచి తప్పించుకోవడమైనా ఈజీ ఏమో, కానీ ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవడం మాత్రం అసాధ్యం. అదే ఇంటర్. మనం ఏదో శ్రీనివాస రామానుజనో సార్ సివి రామనో అనుకుని మన పేరెంట్స్ మనల్ని తీసుకెళ్ళి బోల్డ్ అంత ఖర్చు పెట్టి పక్కనే ఉన్న చిన్న టౌన్లో కానీ సిటీలో కానీ హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే మన ఊర్లో ఉన్న కాలేజీల కంటే ఏ విజయవాడ కానీ హైదరాబాద్ వైజాగ్ అయితే మంచి కోచింగ్ ఇస్తారు, ఐఐటీలో సీట్ వస్తుందని చెప్పి తీసుకెళ్ళి ఐఐటీ క్యాంపస్లో పడేస్తారు. అసలు మనకి ఏది ఇంట్రెస్ట్, అసలు ఎంపీసీ అంటే ఇంట్రెస్టా కాదా, లేకపోతే లైఫ్లో ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నావా అని మనల్ని అసలు అడగరు. తప్పు పేరెంట్స్దే కాదు, మంద కూడా. ఎందుకంటే అప్పటికి మనకి మోస్ట్లీ 15 ఇయర్స్ వచ్చి ఉంటాయి. ఆ ఏజ్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పి మనకు తెలుసుకునేంత మెచ్యూరిటీ కూడా అప్పటికి ఉండదు, మనం ఏదో వాళ్ళకి చెప్పేయడానికి. కాకపోతే ఇక్కడ అందరికీ నేను కామన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ 10th క్లాస్ వరకు సేమ్ స్కూల్ చదువుకున్నారు, ఒకేలా మార్కులు వచ్చాయి, ఇద్దరు క్లవర్ స్టూడెంట్సే, ఈవెన్ ఐపీ మార్క్స్ కూడా ఒకేలా వచ్చాయి, ఇద్దరికి రిజర్వేషన్ బెనిఫిట్స్ లేవు. ఒకడికి ఐఐటీలో సీట్ వచ్చింది, ఇంకొకడికి ఎంసెట్లో మొబైల్ నెంబర్ అంత ర్యాంక్ వచ్చింది. ఇద్దరు సేమ్ స్కూల్లో చదివారు, ఇద్దరికి సేమ్ స్టేటస్ ఉంది, సేమ్ కాలేజీలో చదివారు, ఒకటే స్టాఫ్, ఒకటే టైం టేబుల్, ఒకటే ఫుడ్, ఒకటే సిలబస్, ఒకటే హాస్టల్, మరి తేడా ఎక్కడుంది? దీనికి ఆన్సర్ లాస్ట్లో చూద్దాం. కాకపోతే మనందరం మన పేరెంట్స్కి థ్యాంక్ చేయాల్సింది, ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి మన మీద ఆశలతో మనకి ఐఐటీ సీట్, లేకపోతే వరస్ట్ కేసులో కనీసం A3B సీట్ అయినా వస్తుందని చెప్పి మనకు హాస్టల్లో పడేస్తే, మనం హాస్టల్లో చదువుకోకుండా చేసిన అన్ని పనులు మనకి మంచి మెమరీస్నే మిగిల్చాయి. 10th లోపు ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుకోవడానికి వస్తే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ అప్పటి వరకు ఇంట్లో ఉండి అదే ఫస్ట్ టైం హాస్టల్లో చదువుకోవడానికి వస్తే మాత్రం ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పేరెంట్స్ వచ్చి ఫీజ్ పే చేసి మనకి రూమ్ ఎలకేట్ చేసిన తర్వాత అక్కడ కావలసిన మ్యాట్రెస్లు, బకెట్లు, మగ్గులు అన్నీ కొనేసి మెస్లో భోజనం చేసి తర్వాత మనతో అలా మన బెడ్ మీద కూర్చుని కవర్లు జాగ్రత్తలు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇంకా లేట్ అయిపోతుంది బయలుదేరాలని చెప్పినప్పుడు మాత్రం చెన్నై పిచ్లో స్పిన్ కంటే దారుణంగా తిరుగుతాయి మన కళ్ళల్లో నీళ్లు. అమ్మాయిల సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మేమైతే మాత్రం ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నాం, ఏడిస్తే బాగోదని మాలో మేమే ఓదార్చుకుని మొత్తానికి గేట్ దాకా వెళ్ళి బాయ్ చెప్పేసి ఏదో ఒకలాగా ఆ మూమెంట్ నుంచి బయటపడతాం. హాస్టల్ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత ఎలాగో హోమ్సిక్ హాలిడేస్ ఉంటాయని తెలుసు, అవి ఎలాగో ఒక 1 వీక్ ఉంటాయి, సో ఇంటికి వెళ్ళి ఫుల్ చిల్ అవ్వచ్చు అని మైండ్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. ఈ 1 మంత్ గ్యాప్ ఏమైనా ఖాళీగా ఉంటామా అంటే అది లేదు. రహస్యంగా దాచుకుంటున్న ఫోన్లకి ఎక్కడెక్కడ ఛార్జింగ్లు పెట్టాలి, వార్డెన్ ఏ టైంలో చెకింగ్ వస్తాడో, ఏ వైరల్ పీక్తే ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇవన్నీ కనిపెడతాం. ఇంకా మన అదృష్టం బాగుంటే వార్డెన్ మనకు మంచి ఫ్రెండ్ అవుతాడు, కుదిరితే వాళ్ళతోనే ఫోన్లు ఛార్జింగ్లు పెట్టించేవాళ్ళం. అంటే అప్పట్లో మరి మన రేంజ్ అలా ఉండేది. ఈ హోమ్సిక్ హాలిడేస్ పుణ్యమా అంటూ మాకైతే ఆ 1 మంత్ అసలు అవుటింగే ఇవ్వలేదు. సరే, ఈ గ్యాప్లో మొత్తానికి అక్కడ వాతావరణానికి, ఫుడ్కి, జనాలకి, స్కెడ్యూల్కి అలవాటు పడ్డాం. మొత్తానికి ఆ హోమ్సిక్ హాలిడేస్ రానే వస్తాయి. కాకపోతే హోమ్సిక్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు అది లాస్ట్ వీక్ ఆఫ్ జూన్, 1st వీక్ ఆఫ్ జూలైలో మోస్ట్లీ ఉంటాయి, కాబట్టి మన ఫ్రెండ్స్ సేమ్ మన హాస్టల్లోనే చదివితే పర్లేదు, కానీ అదే మన ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే హాస్టల్స్లో చదువుకుంటా లేకపోతే అక్కడే డే స్కాలర్స్గా చదువుకుంటా ఉంటే వాళ్ళు ఎప్పుడో పొద్దున్న కాలేజీకి వెళ్ళిపోయి ఇంక రాత్రి వస్తారు, కాబట్టి ఆ 1 వీక్ అసలు ఫుల్ బోర్, ఏమీ ఉండవు,
కనీసం మంచి సినిమాలు రిలీజ్ చేస్తారనుకుంటే అన్ని సినిమాలు సమ్మర్కి రిలీజ్ అయిపోతాయి, లేకపోతే దసరాకి సంక్రాంతికి పెట్టుకుంటారు. కానీ ఆ సీజన్లో మాత్రం అసలు సినిమాలే రిలీజ్ ఉండవు. ఏవో మన అదృష్టం బాగుండి చిన్న సినిమాలు హిట్ అయితే చూడాలి తప్ప, లేకపోతే అలా ఇంట్లో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు టీవీ చూసుకుంటూ కూర్చోవడమే. కాకపోతే మన అదృష్టం ఏంటంటే అమ్మ చేతి వంట తినచ్చు. ఈ హోమ్సిక్ హాలిడేస్లో ఉన్న ఏకైక అడ్వాంటేజ్ అది ఒక్కటే. అలా వారం మొత్తానికి గడిచిపోద్ది, హోమ్సిక్ హాలిడేస్కి ఇంటికి వచ్చి మళ్ళీ హాస్టల్కి తిరిగి వెళ్ళేప్పుడు మోస్ట్లీ మనంతా మనమే వస్తాం, పేరెంట్స్ రారు. ఎందుకంటే ఈసారి మనకు తెలుసు అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయని చెప్పి. హోమ్ పిచ్లో బ్యాటింగ్ చేయమన్న బ్యాట్స్మెన్ లాగా ఫుల్ ప్రిపేర్డ్గా బ్యాటిల్ గ్రౌండ్లోకి దిగుతాం. ఓకే, ఫస్ట్లో నేను చెప్దారన్న మ్యాటర్ ఇప్పుడు చూద్దాం. ఇద్దరు సేమ్ స్కూల్లో చదివారు, ఇద్దరు క్లవర్ స్టూడెంట్సే, ఇద్దరు సేమ్ కాలేజీలో చదివారు, ఇద్దరికి సేమ్ సిలబస్, మొత్తం సేమ్ ఫెసిలిటీస్. ఒకడికేమో ఐఐటీలో సీట్ వచ్చింది, ఇంకొకడికేమో ఎంసెట్ ర్యాంక్ కూడా రాలేదు. వీళ్ళిద్దరిలో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? ఎందుకంటే జనరల్గా మన పేరెంట్స్ మనల్ని ఎంత ఖర్చు పెట్టి ఎంత మంచి కాలేజీలో చదివించినా వాళ్ళు మనకు చదువుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ఒక ఐఐటీ సీట్ని ప్రొవైడ్ చేయలేరు. సరే, దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఒక సముద్రంలో ఒక సెయిలర్ బోట్ వేసుకుని ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకి వెళ్ళాలి. వాడి చేతిలో ఒక కంపాస్ ఉంది. వాడికి తెలుసు రాంగ్ డైరెక్షన్లో వెళ్తే తప్పు ఒడ్డుకి వెళ్ళిపోతామని చెప్పి. ఇప్పుడు ఆ సెయిలర్ కరెక్ట్ ఒడ్డుకి రీచ్ అయితే గొప్ప ఎవరిది? సెయిలర్ ఒక్కడదే కాదు, అందులో ఏ ఒక్కడు తన దగ్గర లేకపోయినా తన ఒడ్డుకు రీచ్ అయ్యేవాడు కాదు. ఒడ్డుకు రీచ్ అవ్వాలంటే బోట్ కావాలి, కంపాస్ కావాలి, అండ్ ఆ కంపాస్ని చూసుకుని కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళేందుకు సెయిలర్ స్కిల్స్ కూడా కావాలి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ బోట్ అంటే మనకి ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్ అంటే మన కాలేజ్, కంపాస్ అంటే మనకు చూపించే డైరెక్షన్స్ అంటే మన లెక్చరర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అండ్ సెయిలర్ అంటే మనం. ఈ ఎపిసోడ్ వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు మనం కంపాస్ చూసుకుంటే కరెక్ట్ డైరెక్షన్కి వచ్చామో రాంగ్ డైరెక్షన్కి వచ్చామో అని చెప్పి. సరే, మీరు కరెక్ట్ డైరెక్షన్కి వచ్చినా రాంగ్ డైరెక్షన్కి వచ్చినా ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇంటర్ డైరీస్ అనే సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది, అండ్ ఈ ఎపిసోడ్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఒకసారి మీ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.